చూపుచు నన్ను ఆదరించువాడా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. జీవము గల దేవుని సంఘ పరిచర్య అనే కార్యక్రమమును ప్రతి ఆదివారం ఉదయం 7:30 నిమిషాలకు మరి మీకు అందిస్తున్నామండి. వర్తమానాలు తప్పగా చూడండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. ఈరోజు వర్తమానం దినవృత్తాంతాల 2వ గ్రంథం 1:7 వచనములో దైవవాక్యాన్ని చదువుకుందామండి. ఆ రాత్రియందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదనని తనను అడగగా, అడగమని సెలవివ్వగా, దేవుడైన యెహోవా ఒక రాత్రికాల సమయమందు సొలొమోనుకు ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోను, నీకేం కావాలో కోరుకో, అది నీకు దయచేస్తానని సెలవిచ్చాడు. వెంటనే సొలొమోను
ఎనిమిదవ వచనములో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడితో ఇలాగూ సొలొమోను మనవి చేసును, నీవు నా తండ్రిన దావీదుడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించినావు గనక. దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల దూలియంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించినావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చు శక్తిగలవాడు ఎవడు? నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములు చక్కపెట్టినట్లు తగిన జ్ఞానము తెలివి నాకు దయచేయము అని దేవునికి మనవి చేస్తూ ఉన్నాడు. నీవు నా తండ్రైన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించావని సొలొమోను దేవునికి మనవి చేస్తూ ఉన్నాడు. రెండో విషయము ఏమని మనవి చేస్తున్నాడంటే, నా తండ్రైన దావీదుకు నీవు చేసిన వాగ్దానమును నెరవేర్చుము అని రెండవ మనవి చేస్తూ ఉన్నాడు. మూడవ మనవి ఏమంటున్నాడంటే, నేల ధూళి ఎంత విస్తారమైన ఈ నీ జనులకు న్యాయము తీర్చగల శక్తివంతుడు ఎవడు? ఎవడు లేడు అన్నట్లుగా మాట్లాడుచు, ఈ జనుల మధ్య ఉండి వీళ్ళకి నేను న్యాయము తీర్చాలంటే నాకు జ్ఞానము తెలివి కావాలి అని దేవునికి మనవి చేసుకున్నాడంటండి. ఎప్పుడైతే జ్ఞానము తెలివి నాకు దయచేయమని దేవుని అడిగాడో ఆ విషయములో దేవుడైన యెహోవా చాలా సంతోషపడి ఏమంటున్నాడంటే, నీవు ఐశ్వర్యమైనను సొమ్మైనను ఘనతైనను శత్రులు ప్రాణమునైనను దీర్ఘాయువునను అడగక ఈ నా జనులను పరిపాలించటానికి వారికి తగిన న్యాయము తీర్చటానికి తెలివియు జ్ఞానము తెలివి నన్ను అడిగితివి గనక నేను నీకు జ్ఞానము తెలివి ఇస్తున్నా. నీ ముందు కానీ నీ తర్వాత వచ్చే రాజులు కానీ నీకు కలిగిన ఐశ్వర్యము సొమ్ము ఘనత ఇంక ఎవ్వరికి ఉండదని ప్రభువైన దేవుడు సొలొమోనుకు సెలవిచ్చాడు. సొలొమోను కోరుకున్నది జ్ఞానమును తెలివిని అడిగాడు. కానీ దేవుడైన యెహోవా సొలొమోనుకు ఎన్నిచ్చాడండి? జ్ఞానమిచ్చాడు, తెలివిచ్చాడు, ఐశ్వర్యము సొమ్ము ఘనతను కూడా దయచేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే దివృత్తాంతాల రెండవ గ్రంథం 5:1 సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పనంతయు సమస్తము చేసి. ఇక్కడ సొలొమోను దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టించి పనంతటను ముగించి దేవుని ఆలయములో ఉండవలసిన పాత్రలను, దేవుని మందిరములో ఉండవలసిన యాజకులను, దేవుని మందిరములో ఉండవలసిన లేవీలను సిద్ధపరచడండి. 5:11 యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడియున్న యాజకులందరూ తమ వంతులు చూసుకుండూ తమను తాము ప్రతిష్ఠించుకునిరి. ఆసాపు, హేమాను, ఏదోతునులు సంబంధమైన వారు వారి కుమారులు సహోదరులకు సంబంధుకులగులు పాఠకులైన లేవీలందరూ సన్నపు నార వస్త్రములు ధరించుకుని
తాళములను తంబూరములను చితారులను చేత పట్టుకుని బలిపీఠమునకు తూర్పు తట్టు నిలిసిరి. ఇక్కడ యాజకులు ఏమండి లేవీయులు యాజకులు పని వారు చేస్తూ ఉన్నారు. లేవీయులు పని ఏమిటంటే సన్నటి నార బట్టలను ధరించుకుని తంబూర తాళములు చితార పట్టుకుని బలిపీఠముకు తూర్పు దిక్కున నిలిసిరి. 12వ 13వ వచనం వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిసిరి. బూరలు ఊదువారు పాటకులు ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలముల నుండి బయలువెళ్ళి ఆ బూరలు ఊదు తంబూరలతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవాకు యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము ఉండిరని స్తోత్రము చేసిరి. ఇప్పుడు ఈ ఆలయ ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క ఆలయములో దేవుని పని చేయువారు అనగా యాజకులు లేవీలు వారి వారి వంతు చొప్పున ఏమండి మరి సంగీత బృందం అనొచ్చు. సంగీత బృందాన్ని సొలొమోన్ రాజు సిద్ధపరిచాడు. దేవుని మందిరములో సేవ చేయు యాజకులను సొలొమోన్ గారు సిద్ధపరిచారు. ప్రియ దేవుని సంగమ సంగీత బృందం వాయిస్తున్నారు, గాయకులు పాడుతూ ఉన్నారు. యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును, యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండునని స్తోత్ర గానములు చేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఆరాధ్యాయము 13వ వచనం 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రియ దేవుని సంగమ సొలొమోను ఇశ్రాయేలు సమాజం అందరి ఎదుట మోకాళ్ళు ఉంచి మోకరించి తన చేతులు ఆకాశం వైపు చాపి దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ప్రిలరా ఆరాధ్యాయము 14వ వచనములో యెహోవా ఇశ్రాయేలు దేవా హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తుల ఎడల నిబంధనను నెరవేర్చి కృపచూపుట నీ వంటి దేవుడు ఆకాశమందనను భూమి అందనను లేడు అని సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సొలొమోను చక్కగా దేవునికి మనవి చేస్తూ ఉన్నాడు. హృదయపూర్వకముగా అనుసరించి నీ భక్తులకు నిబంధన నెరవేర్చు కృపచూపుచునుండు నీ వంటి దేవుడు ఆకాశమందు గాని భూమి అందు గాని లేనే లేడు. దేవుడు వాగ్దానము చేస్తే, ప్రభు మాట ఇస్తే, ప్రభు నిబంధన చేస్తే తప్పకోకుండా ఆయన నెరవేర్చగల దేవుడు. ప్రియ దేవుని సంగమ 15వ వచనములో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, నీ సేవకుడైన దావీదు అనే నా తండ్రితో నువ్వు చెలవిచ్చిన మాట నెరవేర్చియున్నావు. దేవుడైన యెహోవాకు దావీదు ఒక మందిరం కట్టాలని మక్కువ కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు, సమస్తాన్ని సమకూర్చాడు. కానీ దేవుడైన యెహోవా దావీదుతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. దృఢతంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయము 3వ వచనం అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడువు గనక నీవు నా నామమునకు మందిరము కట్టకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చినని తన కుమారుడితో చెప్తున్నాడు. నా కుమారుడు సొలొమోను యూదా ఇశ్రాయేల్ అందరిలో యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిని
నా తండ్రి ఇంటిలో నన్ను ఏర్పరచుకుని నాయందు ఆయన దయ చూపి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించి ఉన్నాడని నాలుగో వచనములో దావీదు మహారాజు తన కుమారునికి చెలవిస్తూ ఉన్నాడు. నా తండ్రికి చాలా మంది కుమారులు ఉన్నారు, అయితే దేవుడు నన్ను కోరుకున్నాడు ఇశ్రాయేలు మీద రాజుగా. అయితే ఆ ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు నేను మందిరం కట్టాలని ఆశ కలిగి ఉన్నాను, మక్కువు కలిగి ఉన్నాను, సమస్తాను సిద్ధపరచను, కానీ దేవుడైన యెహోవా నీవు నా మందిరం కట్టకూడదు, నీ చేతులు రక్తము చిందించి ఉన్నవని చెలవిచ్చాడు. కాబట్టి నా కుమారుడ, నువ్వు దేవుని నామ ఘనత కొరకు మందిరము కట్టడానికి ధైర్యము తెచ్చుకోమని చెప్తూ ఉన్నాడు. ప్రిలారా, పరిశుద్ధ గ్రంథం 28వ అధ్యాయములోని 10వ వచనం, పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టుటకు యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసుకు తెచ్చుకుని ధైర్యం వహించమని, వహించి పని జరిగించుము అని తన కుమారుని బలపరుస్తూ ఉన్నాడు. తన కుమారుని బలపరుస్తూ ఉన్నాడు సొలొమోనుని. ఎవరు? తండ్రైన దావీదు. దేవునికి ఆలయమును కట్టాలని దావీదు సమస్తాన్ని సమకూర్చి మక్కువ కలిగి ఉన్నప్పుడు, ఇదిగో నీ నడుము నుంచి వచ్చే నీ కుమారుని నామ ఘనత కొరకు మందిరం కడతాడని దావీదుకు దేవుడు నిబంధన చేశాడనమాట, లేదా వాగ్దానము చేశాడు. ఆయన మర్చిపోడు మాటిస్తే. ఆ మాటని ప్రియ దేవుని బిడ్డలారా సొలొమోను చెప్తూ ఉన్నాడు. ఆరాధ్యాయము దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం అండి, నీ సేవకుడైన దావీదు అని నా తండ్రితో నువ్వు చెలవిచ్చిన మాట నెరవేర్చియున్నావు. చూశారండి, నీ సేవకుడు అంటున్నాడండి సొలొమోను. ఎవరిని? దావీదును. నీ సేవకుడైన దావీదైన నా తండ్రితో నీవు చేసిన వాగ్దానమును నెరవేర్చియున్నావు. అంటే దేవుని నామ ఘనత కొరకు సొలొమోను మందిరం కట్టించగా ఆ మందిరాన్ని దేవుడు కట్టడానికి పూనుకున్నాడనమాట. దేవునికి స్తోత్రం. అందుకే చెప్తూ ఉన్నాడండి 16వ వచనములో, నా ముందర నడుచున్నట్లుగా నీ కుమారులు తమ ప్రవక్తను కాపాడుకుని నా ధర్మశాస్త్రం చొప్పున నడిచిన ఎడల ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చున్నవాడు నా ఎదుట నీ కొండకపోడని నీవు నీ సేవకుడిని దావీదును నా తండ్రితో చెలవిచ్చిన మాట ఇశ్రాయేలు దేవా యెహోవా దయచేసి నెరవేర్చుము, నెరవేర్చుము. ఈ 15వ వచనం అంటాడు, చెలవిచ్చిన మాట, నీవు నీ సేవకుడిని దావీదును నా తండ్రితో నువ్వు చెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీవు వాగ్దానము చేసి ఈ దినమున కనపడినట్లుగా దానిని నెరవేర్చి ఉన్నావు, కనులారా చూసినట్లుగా నెరవేర్చి ఉన్నావని సొలొమోను దేవునికి మనవి చేస్తూ ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగే మరి పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే 7వ అధ్యాయము 1వ వచనం, సొలొమోను తాను చేసిన ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశమును దిగి దహన బలులు ఇతర బలులను దహించును. యెహోవా తేజస్సు మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండిరి. అగ్ని యెహోవా తేజస్సు మందిరం మీదకి దిగగా చూసి ఇశ్రాయేలందరూ సాష్టలంగా నమస్కారము చేసి యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరమునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ప్రియులారా, ఎప్పుడైతే సొలొమోను తను చేసిన ప్రార్థన ముగించి ఉన్నాడో ఆకాశం నుంచి దేవుడు ఒక అగ్నిని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవుని మహిమ మందిరమంతా నింపబడి ఉండగా యాజకులు ఆ మహిమను చూడలేకపోయిరి. దేవుని మహిమ చూసిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా
సాష్టలంగా నమస్కారము చేసి యెహోవాను స్తుతించి యెహోవాను ఆరాధించారు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును అని దేవుణ్ణి స్తుతించి ఆరాధించిరి. ఆ రీతిగానే బలులు అర్పించారు. సేవా ధర్మములో నిలిచి ఉండగానే లేవీలు యెహోవా కృప నిరంతరము నిలిచినదని, వారి చేత యెహోవాను స్తుతించుటకు రాజును దావీదు కల్పించిన యెహోవా గీతం పాడుచు వాద్యములను వాయించుచు ఉండగానే యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండును. ఇలాగూ మరి దావీదు కల్పించిన ఆ యొక్క సమస్త సంగీతానికి కావలసిన వాద్యములన్నిటినీ చేత పట్టుకుని లేవీలు వాయిస్తూ ఉండగా, యాజకులు దేవుని పరిచర్య చేస్తూ ఉండగా, ఇశ్రాయేలందరూ నిలిచి ఉండగా, 7:6 రాజులు జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. అంటే దేవుని మందిర ప్రతిష్ఠకు ముందు జరిగిన ఆరాధన. ఇక్కడ మనం చూస్తే యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలున్నారు, జ్ఞానైన సొలొమోను కూడా అందరూ కలిసి ఆర్భాటముతో కీర్తనలు పాడుచు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి స్తోత్రిస్తూ దేవుని ఆరాధన చేస్తూ ప్రిలరా యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించిరి. వీటన్నిటికీ మూలం యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండనని కీర్తన పాడుచు దేవుని మందిరమును ప్రతిష్ఠించిరి. అలాగే పరిశుద్ధ గ్రంథముల నుంచి మనం గమనించినట్లయితే 20 దినవృత్తాంతాల గ్రంథము 20 అక్కడ మనకి యెహోషువా పోతు అని ఒక రాజు మనకు కనిపిస్తాడు. యెహోషువా పోతు మీదకి మోయాబీలు, అమోనీయులు, మోయానీయులు కొందరు దండెత్తి యెహోషువాతు మీదకి వచ్చినప్పుడు యెహోషువాతు దేవుని మందిరములోకి, అనగా 20:5 యెహోషువాతు యెహోవా మందిరములో కొత్త చాల ఎదుట సమాజంగా కూడి యూదా యెరూషలేం జనుల మధ్య నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నువ్వు ఆకాశమందు దేవుడువై ఉన్నావు, అన్ని జనులు రాజ్యములను ఏలువాడువు నీవే, నీవు బాహుబలము గలవాడువు, పరక్రమము గలవాడువు, నిన్ను ఎదిరించటకు ఎవరికి బలము చాలదు, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాముకు అతని సంతతికి శాశ్వతముగా నిచ్చిన మా దేవుడువు నీవే, వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలవబడి మా శ్రమంలో నీకు మొర్ర పెట్టి నీడల నువ్వు ఆలకించి మమ్మను రక్షించదు అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడును గదా. యెహోషువాతు దేవుని ఆలయములోకి వచ్చి ప్రియ దేవుని సంగమా చెప్తూ ఉన్నాడు, చక్కని మాట చెప్తూ ఉన్నాడు. ఏమండి, కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము నీ మందిరంలోకి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా నీవు మమ్మలను రక్షించగల దేవుడువు అని చెప్పి ప్రార్థన చేశాడండి. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఆ ప్రార్థనకు జవాబు దేవుడిచ్చాడు. 12, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చిన ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిను. యెహోషువాతు దేవుడు తను నువ్వే మాకు దిక్కు, మాకు బలం లేదు, మాకు శక్తి లేదు, కాబట్టి నువ్వే మాకు దిక్కు, నీవే మా శత్రులతో యుద్ధము చేయమని చెప్పగా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మరి ఒకళ్ళ మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగూ ప్రకటించింది, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోవా చెలవిచ్చినదేమనగా
ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడయుకుడి యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించునని 15వ వచనములో చెలవిస్తూ ఉంది. ఈ సమయములో యెహోషాపాతు చేసిన గొప్ప పని ఏమిటంటే ఆయన యాజకులను గాయకులను సిద్ధపరిచి వారిని సైన్యం ముందు నిలబెట్టి వారి చేత దేవునికి మరి స్తుతులు స్తోత్రములు చేయట మొదలు పెట్టించును అని 21వ వచనములో మనం చూడగలుగుతాం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారి పరిశుద్ధ అలంకరమును ధరించిన సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండునని ఆయనను స్తుతించుట ఆయన స్తోత్రము చేయుటకు వారిని నియమించును. సైన్యం ముందు ఎప్పుడైతే యెహోషాపాతు గాయకులను లేవీలను సిద్ధపరిచి యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండని స్తుతిస్తూ ఉండగానే దేవుడు ఒక అద్భుతమైన కార్యము చేశాడు. యెహోషాపాతు మీదకు వచ్చిన ఆ యొక్క శత్రు సమూహమునంతటిని హతము చేశాడు. యెహోషాపాతుకి తన ప్రజలకు జయం ఇచ్చాడు. అందుకే మరి 27వ వచనములో వారు చక్కగా దేవుణ్ణి స్తుతించారు. ఇలాగూ యెహోవా వారి శత్రుల మీద వారికి జయం ఇచ్చును అనుగ్రహించును వారు సంతోషపరచును గనక యెరూషలేము ఉత్సాహముతో మరలవల్లని యూదా వారు యెరూషలేము వారు వారందరికీ ముందుగా యెహోషాపాతు సాగిను. వారందరూ వారు యెరూషలేములో యెహోవా మందిరమునకు సరమండలమును సితారలు వాయించుచు బూరలు ఊదుచుండిరి. ఇక్కడ వాక్యం మనం చూస్తే మరి యెహోషాపాతు చేసిన పని ఏమిటంటే యెహోవా నామమును ఘనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుడని యెహోవా ఏం చేశాడంటే యెహోషాపాతు గొప్ప జయం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం శత్రుల మీద. అలాగే మన అనుదిన ప్రార్థనలో దేవుని కృపను జ్ఞాపకం చేసుకుందాము గాక. దేవుని కృప మన పైన ఉంటే మనకంత మేలే జరిగిద్ది. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువా మీకు వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి వర్ధల చేయమని యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.